మిగతా మ్యాట్రిమోనీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు, ప్రీమియం ప్యాకేజీలు లేవు. నచ్చిన ప్రొఫైల్ వీక్షించడం కోసం కేవలం 25 రూపాయలు పే చేస్తే చాలు. ముహూర్త మ్యాట్రిమోనీని ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నాట్ చూస్ యువర్ నేబర్ సీదా. పొరుగు వాళ్ళని కూడా మీరు చూస్ చేసుకోలేరు. యు హావ్ టు లెర్న్ టు లివ్ విత్ దెం. భగవంతుడు భారతదేశానికి అన్ని ఇచ్చాడు. తెలివితేటలు, ప్రకృతి వనరులు, సిరి సంపదలు, మంచి సంస్కృతి, సంస్కారము, సభ్యత అన్నీ ఇచ్చిన తర్వాత నారదులు వారు వచ్చారు భగవంతుడికి. మీరు ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఏదో ఒకటి ఇచ్చారు. యూరోప్కి తెలివితేటలు ఇచ్చారు, అమెరికాకి సంపదలు ఇచ్చారు, ఆఫ్రికాకి సహజ వనరులు ఇచ్చారు, కానీ భారతదేశానికి అన్నీ ఇచ్చేశారు. భగవంతుడు చెప్పాడు, భారతదేశం నా సొంతిల్లయ్యా, ఇట్స్ మై ఓన్ కంట్రీ, మై ఓన్ ల్యాండ్. సో అవుట్ ఆఫ్ మై లవ్ ఫర్ ఇండియా, ఐ గివ్ ఎవ్రీథింగ్ టు ఇండియా. నారదుల వారు మరి ఆయన అన్నారు, ఇది మరి సమంజసమేనా? చరిత్రలు ఏమని రాస్తారు? భగవంతుడు పక్షపాతి అని రాస్తారా రాయరా? ఇంకా భగవంతుడికి పక్షపాతి అనే ముద్ర పడడం సరైనదేనా, సమంజసమేనా? భగవంతుడు పాపం ఇదంతా ఆలోచించలే, భారతదేశం మీద ప్రేమతో అన్ని ఇచ్చేశాడు మనకి. ఎప్పుడైతే నారదులు వారి సమస్యను ముందు పెట్టారో భగవంతుడు కూడా కాస్త సందిగ్ధంలో పడ్డాడు. ఆయన అడిగాడు నారదులు వారిని, మీరే చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి? ఇచ్చేశాను, వెనక్కి తీసుకోలేను అని నారదులు వారు చెప్పారు. ఒక మార్గం ఉంది, ఒక పక్క పాకిస్తాన్, ఇంకో పక్క చైనా నిర్మాణం చేస్తే సరిపోతున్నాం ఇచ్చిందా. ఇట్ విల్ బి ఈక్వల్ టు వాట్ ఆర్ యూ గేవ్ టు ఇండియా. క్రియేట్ వన్ పాకిస్తాన్ అని వన్ సైడ్ అండ్ వన్ చైనా అని అనదర్ సైడ్. So you have to learn to live with them. We took time to learn to live with them. Today, after 70 years, we have learned to live with a country like China also. Pakistan so manaku munde chaala manchi anubhavam vachesindi. Vallu etla handle cheyala annadi. చైనా అని అర్థం చేసుకుని చైనాతో సరైన రీతిలో వ్యవహారం చేసేటటువంటి అనుభవాన్ని సంపాదించడానికి మనకి ఒక నరేంద్ర మోడీ గారు కావాల్సి వచ్చింది. ఈ రోజున గల్వాన్ వ్యాలీలో ఏదైతే స్టాండ్ఆఫ్ని మనం చూస్తున్నామో అది ఒకవైపున చైనా యొక్క ఆక్రమణ స్వభావాన్ని మనకు పరిచయం చేసేటటువంటిది. ది వెరీ నేచర్ ఆఫ్ చైనా యాజ్ ఎన్ అగ్రెసివ్ నేషన్, అగ్రెసివ్ పవర్. ది ప్రజెంట్ స్టాండ్ ఆఫ్ ఇస్ ఇండికేటివ్ ఆఫ్ దట్ అన్డౌటెడ్లీ. బట్ ఇస్ ఇట్ ఎ న్యూ థింగ్ ఫర్ అస్? నాట్ జస్ట్ ఫర్ అస్, ఇట్స్ నాట్ న్యూ టు ఎనీ కంట్రీ ఇన్ ది వరల్డ్. సడన్ గా ఒక రోజు చైనా డిక్లేర్ చేసింది 9-లైన్ అని ఒక లైన్ గీసేసింది వెస్టర్న్ పసిఫిక్ లో, ఇండియన్ ఓషన్ కి పసిఫిక్ కి మధ్యలో ఉండే ఏరియాలో ఒక సముద్రంలో ఒక గీత గీసింది. ఆ గీత పేరు 9-లైన్. చెప్పింది ఈ 9-లైన్ హిస్టారికల్లీ మా బౌండరీ అని చెప్పింది. యూనిలేటర్ని డిక్లేర్ చేసింది, ఇట్స్ అవర్ బౌండరీ. ఆ 9-లైన్కి ఇటువైపున ఫిలిప్పీన్ వాళ్ళ భూమి ఉంది. భూమి అంటే వాళ్ళ ఇంటర్నేషనల్ వాటర్స్ ఉన్నాయి, హిస్టారిక్ వాటర్ సెంటర్ అంటే ఒక దేశం యొక్క కంట్రోల్లో ఉండే వాటర్స్. మలేషియాకు ఉన్నాయి, ఇండోనేషియాకు ఉన్నాయి. వీళ్ళందరికీ చెప్పింది, అబ్బాయి మీ క్లెయిమ్స్ ఏమీ పనికిరావు, నా 9-లైన్ నా బోర్డర్ అంతే అని. ఆల్ ఆఫ్ దమ్ హ్యాడ్ టు సైలెంట్లీ సఫర్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ చైనా. చైనా స్వభావం అది. వాట్ ఈస్ సో డిఫరెంట్ ఇన్ గల్వాన్ వ్యాలీ ఈస్ దట్ వీఆర్ నాట్ సైలెంట్లీ సఫరింగ్, రాదర్ వీఆర్ స్ట్రాంగ్లీ స్టాండింగ్ అప్ టు చైనా. ఇప్పుడే మయాంక్ సింగ్ గారు కూడా చెప్పారు, చైనా యొక్క ఆక్రమణ స్వభావాన్ని ఛాలెంజ్ చేసి మనం మన సైనికులు అక్కడ నిలబడి ఉన్నారు. మనం దాన్ని ఫెయిట్ కంప్లీట్ గా తీసుకోవట్లేదు. ఇంకా మన భూముల్లోకి వచ్చి ఆక్రమించడం చైనా మొదటిసారి ఈ మార్చి ఏప్రిల్లో చేయలేదు. 1962 తర్వాత అనేక వందల సార్లు మన భూముల్ని, సరిహద్దులు ఉండే మన భూముల్ని ఆక్రమించి కొద్ది 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 కొద్దిగా ఎలా అయితే గొమ్లీ పురుగు ఆకు యొక్క చివరి భాగాల్ని తింటుందో
నిబ్బలింగ్ ఇవే అంటారు ఇంగ్లీష్లో. అట్లా మన సరిహద్దుని నిబ్బుల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చింది చైనా. వి కెప్ట్ క్వైట్ ఆల్ దీస్ ఇయర్స్. ఎక్కువలో ఎక్కువ మనం ఎప్పుడైనా మీటింగ్ జరిగితే కొద్దిగా నెమ్మదిగా మీరేమనుకోరంటే కొద్దిగా మా సరిహద్దులను అలా తినేకండి అని అడుగుతొచ్చు అంతే. బట్ ఫర్ ది ఫస్ట్ టైం టుడే వి ఆర్ స్టాండింగ్ అప్ టు దెమ్. వి ఆర్ ఆస్కింగ్ దెమ్ టు గో బ్యాక్. దిస్ ఈస్ గివింగ్ కాన్ఫిడెన్స్ నాట్ ఓన్లీ టు అస్ బట్ టు ఆల్ దోస్ కంట్రీస్ అక్రాస్ లైన్ డాష్ లైన్. They are all saying at least you are standing up. Now you give us courage that we also should stand up. That is one important lesson that we have learnt in all these years. Never surrender to bullyism. Stand up. When you stand up, you know that your interest will be protected. But also more importantly, you will be able to influence the behavior of your adversary. China yokka swabhavanni marchalsina avasaram unnadi prapanchamlo. China pedda desham, 140 kotla mandi prajala desham. It's a rising power. We have nothing against them as people, as a country. But their rise should be a peaceful rise. We have to ensure, compel, persuade them to rise peacefully. India oka vepuna sarhadullo China yokka dunduduku tanani drudamuga aaptu rendo vepuna prapanchamlo sareinatvanti అలయన్సెస్ సరైనటువంటి స్ట్రాటజిక్ మూవ్స్ ద్వారా చైనా యొక్క స్వభావాన్ని మార్చి ప్రపంచంలో ఒక డిసిప్లిన్డ్ సివిలైజ్డ్ నేషన్గా చైనా ఎదగాల అనే ఒక లక్ష్యంతో ఇవాళ పనిచేస్తున్నది. ఇట్స్ ఏ టూ ప్రాంగ్డ్ స్ట్రాటజీ. ఆన్ ది బార్డర్ యాజ్ మయాంక్ జీ ఆల్సో మెన్షన్డ్ వి ఆర్ ఫార్మ్లీ స్టాండింగ్ అప్. గత 8 నెలలుగా మన సైన్యము దృఢంగా ఆ సరిహద్దుల్ని కాపాడటం కోసం నిలబడి ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఇంతకుముందు 4 దశాబ్దాలు 5 దశాబ్దాలు విదేశాల్లో పరిపాలన చేశారో, పరిపాలన కాలంలో ఎవరైతే భూదాన కార్యక్రమం చేశారో, భూదానం అంటే వెనుబాబు గారి భూదానం కాదు, పాకిస్తాన్ వాడికి భూమిని ఇచ్చేసి, చైనాకి భూమిని ఇచ్చేసి భూదాన కార్యక్రమం చేసిన వాళ్ళు ఇవాళ మోదీ గారు అడుగుతున్నారు మీరు వాళ్ళు ఆక్రమిస్తున్న ఏం చేస్తున్నారు అని. ఏం చేస్తున్నారు నేను చెప్తా. 60 ఏళ్ళు 1962 యుద్ధం అయిపోయి 60 ఏళ్ళు పూర్తయినాయి, 60 ఇయర్స్. ఈరోజు వరకు ఎల్ఏసీని డిఫైన్ చేయలేకపోయినాం మనం. మనం ఎల్ఏసి ఎల్ఏసి అనే పదాన్ని వింటాము. నా ముందు మాట్లాడే ఇద్దరు కూడా ఎల్ఏసి అనే పదాన్ని వాడారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇట్స్ నాట్ బోర్డర్, ఇట్ ఇస్ యాక్చువల్లీ వేర్ ఈచ్ కంట్రీ హ్యాస్ కంట్రోల్. వేర్ డస్ యువర్ కంట్రోల్ ఎండ్ అండ్ వేర్ డస్ చైనాస్ కంట్రోల్ బిగిన్? ఇట్స్ ఓన్లీ టెరిటరీ లైన్ ఆఫ్ కంట్రోల్. డూ యూ నో దట్ దేర్ ఇస్ నో అగ్రిమెంట్ ఓవర్ వాట్ ఈస్ ది యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ విత్ పాకిస్తాన్? దేర్ ఇస్ వన్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్. ఇట్స్ ఎ డిమార్కేటెడ్ డిఫైన్డ్ లైన్. మనము పాకిస్తాన్ ఇద్దరు ఒప్పుకుంటాము దిస్ ఈజ్ ఎల్ఓసి. దీనికి అటువైపు నువ్వు ఇటువైపు నేను ఉన్నా, బోర్డర్ కాదు అది కూడా. బట్ విత్ చైనా దేర్ ఇస్ నో అగ్రిమెంట్. 50 ఏళ్ల పాటు మాట్లాడి 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 ఎల్ఏసి డిఫైన్ చేయలేకపోతుంది. ఇవి మమ్మల్ని అడుగుతారు నువ్వు ఏం చేస్తున్నావు, వాడు వచ్చేస్తే పాపలు కదా, నువ్వు లైన్ డిఫైన్ చేయలే. You are hiding your failure and blaming us. National security issues lo desham anta oka maata ledu undalu, dantlo rajakeeyalu undakoddu. Ivada Modi gar prabhutvamu pattu patti LAC ni define chese prayatnamlo munduku pothunnadi. We will define LAC first, then we will talk about the border. Ivada endukani manam pattu padutunnam, venakellalsindi ani
ఇప్పుడే మహేష్ సింగ్ గారు చెప్పారు అక్కడ కూర్చుంటే ఎటు చూసినా మంచు కొండలే 18,000 ఫీట్ ఆక్సిజన్ లెవెల్స్ లో ఎక్స్ట్రీమ్ వెదర్స్ చిల్ విండ్ టెంట్స్ కూడా ఉండవు స్పెషల్ టైప్ ఆఫ్ టెంట్స్ తయారు చేస్తున్నారు మనం మన కాన్పూర్ లో అంటే మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లో తయారవుతాయి స్పెషల్ టైప్ ఆఫ్ టెంట్ నార్మల్ టెంట్స్ వోంట్ స్టాండ్ దేర్ అందుకే ఓసారి నెహ్రూ గారు అన్నారు నాట్ ఏ గ్రాస్ ఆఫ్ నాట్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ గ్రోస్ దేర్ అది మన దగ్గర ఉంటే ఏంటి వాళ్ళ దగ్గర ఉంటే ఏంటి అని బట్ వీఆర్ సేయింగ్ నో ఇట్స్ అవర్ మదర్ ల్యాండ్ ఈచ్ ఇంచ్ ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్ ఈజ్ సీక్రెట్ ఫర్ అస్ పవిత్రం మనకు అది